హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చేయబోయే స్పెషల్ ఐటెం ఎగ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ ప్రాసెస్లో ఎగ్ బిర్యానీ చేస్తే సింపుల్గా అయిపోవడమే కాకుండా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు బియ్యంని రెండుసార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద నాలుగు గ్లాసుల వాటర్ని వేడి చేసుకొని అందులోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద బియ్యము సెవెంటీ పర్సెంటు ఉడికే విధంగా కుక్ చేసుకోవాలి బియ్యం మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇలా డెబ్భై శాతం వరకు బియ్యం ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుందాము మరీ మెత్తగా ఉడికిపోతే బియ్యము బిర్యానీ అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేయించుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్కి మారిపోగానే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఒక టీ స్పూను కారపొడి అర టీ స్పూను ఉప్పు అలాగే ఒక టీ స్పూను గరం మసాలా పొడి వేసి అందులోకి ఐదు ఉడికించిన గుడ్లను తీసుకున్నాను మీరు కావాలంటే గుడ్లను కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా తగ్గించుకొనైనా తీసుకోవచ్చు ఈ గుడ్లను రెండు నిమిషాలు మసాలా బాగా పట్టేటట్లుగా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఫ్రై అయిన గుడ్లను పక్కకు తీసుకెసుకుందాము ఇప్పుడు అందులోనే మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలను వేసుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత పిడికెడు పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అలాగే ఒక టీ స్పూను గరం మసాలాను వేసి పచ్చివాసన పోయేంత వరకు అన్నీ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉండే టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను కారం పావు టీ స్పూను పసుపు కూడా వేసి మరి కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నము అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి ఒకసారి అడుగు నుంచి జస్ట్ ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలపకూడదు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఈ మసాలా మొత్తము రైస్కి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇలా అన్నం బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత దింపే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే పైనుంచి కొత్తిమీర చల్లుకొని కొద్దిగా పుదీనా కూడా వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోతుంది ఈ ఎగ్ బిర్యానీని ఏదైనా మనకు నచ్చిన గ్రేవీ కర్రీతో అలాగే పెరుగు రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్